హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో మనకి ఇక్కడ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ స్టే అయితే విధించడం అయితే జరిగింది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా మీరు ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పరిషత్ ఫోర్ పై స్టే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నీ కూడా నిలిపివేస్తూ ఇక్కడ మనకి హైకోర్టు అయితే ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగింది నాలుగు వారాల నియమావళి నిబంధన అమలు చేయలేదని వ్యాఖ్య అయితే చేయడం అయితే జరిగింది అది ఓ విధానం మాత్రమే తప్పనిసరి కాదని ఇక్కడ మనకి క్లియర్గా తెలియజేశారు హైకోర్టు ధర్మాసనం ఎదుట రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అప్పీల్ అయితే చేసింది ఇక ఈ రోజు అయితే దానికి సంబంధించి విచారణ అయితే జరగనుంది ఇక్కడ పరిషత్ పోరుకు సర్వం సిద్ధమైన దశలో హఠాత్తుగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం అయితే మధ్యాంతర ఉత్తర్వులు అయితే ఇచ్చారు ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టులో రాత్రి హౌస్ మోషన్ రూపంలో అప్పీల్ అయితే దాఖలు చేసింది సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని అభ్యర్థిస్తూ కమిషన్ కార్యదర్శి కన్న కన్నబాబు గారు అయితే దాఖలు చేసిన ఈ అప్పీల్ అయితే హైకోర్టు ధర్మాసనం బుధవారం అంటే ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు అయితే విచారించే అవకాశం అయితే ఉంది ఇక సుప్రీం ఆదేశాలకు భిన్నంగా ఉన్నందున గురువారం జరగాల్సిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల ఒకటవ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నీ తదు ఇక చర్యలన్నీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కూడా నిలిపివేస్తూ హైకోర్టు అయితే ఏదైతే తీర్మానం ఇక్కడ చేసిందో అంటే స్టే ఇచ్చిందో దాన్ని మంగళవారం అంతకుముందు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళి అమలు చేయలేదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్ అమలు చేయలేదని సుప్రీం ఆదేశాలకు భిన్నంగా ఉన్నందున నిలుపుదల చేయడం తప్పనిసరి అని అది పేర్కొన్నారు అయితే సమయ సారం ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్పై ఉందన్న ఉన్నందున సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని పేర్కొంటూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు ఈ వివరాలతో ఈ నెల పదిహేను కల్లా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ అయితే ఆదేశిస్తూ టీడీపీ నేత వరల రామయ్య అయితే దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ అయితే అనుమతించారు ఇదే సమయంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిమిత్తం గత ఏడాది మార్చి మే నెలలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకైతే ఇక్కడ హైకోర్టు అయితే స్టే అయితే ఇచ్చింది ఇక ముఖ్యంగా నిమ్మగడ్డ నిర్వాహకంతో ఎలా జరిగిందని చెప్పేసి వీరు తెలియజేయడం జరుగుతుంది పంచాయతీ ఎన్నికలు ముగిసాక కూడా ఇరవై రోజులకు పైనే గ్రామాల్లో ఎన్నికలు కూడా అయితే అమల్లో ఉంది ఆరు రోజుల్లో ముగిసే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను మాత్రం ఇక గాలి వదిలేశారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేశారని ప్రభుత్వం సిఎస్ సూచనల మే సూచనలు అయితే పట్టించుకోకుండా ఆ ఖాతర చేశారని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఈ రోజు అయితే ఇక్కడ విచారణ అయితే జరగనుంది ఏంటి అనేది ఈ రోజు అయితే మనకు తెలియడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో దీనికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మళ్ళీ వీడియో రూపాలు అందిస్తాను ఫాలో అవుతున్నానండి ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి